వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం. నమామి ధన్వంతరి మాదిదేవం, సురాసురైర్ వందిత పాదపద్మం, లోకే జరారుగ్భయ మృత్యునాశం, దాతారమీశం వివిధ ఔషధీనాం, ధర్మార్థ కామ మోక్షాణం, ఆరోగ్యం మూలముత్తమం. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటిని సాధించాలంటే చక్కటి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మరి వేద వాంగ్మయం చెబుతూ ఉంది. చక్కటి ఆరోగ్యం అంటే వ్యాధి లేని, వ్యాధి రాని, వ్యాధి రాకూడని స్థితిని చక్కటి ఆరోగ్యంగా మనం అన్వయం చేసుకోవచ్చు అన్నమాట. మరి నిజంగా ప్రశ్నించుకుంటే మనలో ఎంతమందికి ఈ పరిస్థితి ఉంది, ఎంతమంది ఆరోగ్యవంతులుగా ఉన్నారు? మరి మీరందరూ కూడా ఆలోచించేయండి. వ్యాధి లేని స్థితి, వ్యాధి రాని స్థితి, వ్యాధి రాకూడని స్థితి, అది చక్కటి ఆరోగ్యానికి సంకేతం. కానీ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మరి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పరిస్థితుల్లో లేరంటే కూడా అతిశయోక్తి కాదన్నమాట. ఇలాంటి సందర్భాలలో మరి ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందాలంటే చక్కని జీవన శైలి, జీవన విధానాలను ఏర్పాటు చేసుకోవడం ప్రప్రథమైనటువంటి కర్తవ్యం. వీటితో పాటు అవసరార్థము సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానాలను ఆచరించి ఆ యొక్క సమస్యలు ఏదైనా వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సమస్యల నుంచి కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అంటే సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానాన్ని ఆచరించడం వల్ల మరి ఇలాంటి ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయి. సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానాలంటే ఆరోగ్య రక్షణ నిమిత్తం, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిస్థితులకి ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదైనా వ్యాధి సంప్రాప్తించినప్పటికీ ఈ సహజ సిద్ధ వైద్య విధానాలను వాడడం వల్ల చక్కటి ఆరోగ్యం సొంతమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. మరి ఇలాంటి సందర్భాలలో సహజ సిద్ధమైనటువంటి వైద్య విధానంలో మన మహర్షులు ప్రసాదించినటువంటి అనేక రకాలైనటువంటి వేలాది వైద్య ప్రక్రియల్లో ఇప్పుడు ఒక వైద్య ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అది త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణం అనేసరికి చాలామందికి ఆ పేరు వినేసరికి సగం వైద్యం కూడా గుర్తు వచ్చి ఉంటుంది అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ త్రిఫలా చూర్ణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత ఎక్కువగా ఉంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ త్రిఫలా చూర్ణం అంటే అందరికీ ఆసక్తి పెరుగుతుందంటే మరి ఆ త్రిఫలా చూర్ణంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఔషధ శక్తి అంటే అతిశయోక్తి కాదన్నమాట. మరి త్రిఫలా చూర్ణం అంటే ఏమిటి? త్రి అంటే మూడు, ఫలాలు అంటే ఫ్రూట్స్ లేదా కాయలు అనేటువంటి అర్థంలో చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మూడు రకాలైనటువంటి చెట్ల యొక్క కాయలు లేదా ఫలాల యొక్క చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రిఫలా చూర్ణం అంటారన్నమాట. వాటిని త్రిఫలాలు అంటారు, వాటి యొక్క చూర్ణాన్ని త్రిఫలా చూర్ణం అంటారు. మరి ఈ త్రిఫలాలు ఏమిటివి అని చెప్పేసి మళ్ళా మనకు ప్రశ్న ఉదయిస్తుందన్నమాట. ఈ త్రిఫలాలలో మొదట కరక్కాయ కన్నతల్లి. చూశారు కదా, చాలామంది దీన్ని చూసే ఉంటారు. కరక్కాయ మన వద్ద ఉంటే కన్న తల్లి మన వద్ద ఉండి మన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఎల్లవేళలా చూస్తూ ఉంటుంది అని అర్థం. కన్న తల్లి కరక్కాయ అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగిందనమాట. కరక్కాయ దీన్ని ఆధునిక వైద్య విధానంలో వృక్షశాస్త్రరీత్యా కరక్కాయని టెర్మినేలియా చెబులా అని చెప్పేసి వృక్షశాస్త్రంలో చెప్తుంటారనమాట. దీన్ని సంస్కృతంలో హరితకి, అభయ ఇలాంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హిందీలో హరడ్ అంటారనమాట. హిందీలో హరడ్ అంటారు. అట్లే చెబులిక్ మైరోబెలాన్ అని చెప్పేసి మరొక పేరు కూడా ఇంగ్లీష్లో దీనికి ఉంది అనమాట. టెర్మినేలియా చెబులా లేదా చెబులిక్ మైరోబెలాన్. ఈ కరక్కాయను దంచేసేసి విత్తనాలు తీసేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఇలాగ తయారవుతుంది. చూశారు కదా, కరక్కాయను దంచి విత్తనాలు తీసేసి తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. ఇది కరక్కాయ చూర్ణం. అట్లే రెండవది తానికాయ. దీన్నే సంస్కృతంలో విభీతక అంటారనమాట. విభీతక అంటే తానికాయ. ఆధునికంగా వృక్షశాస్త్రరీత్యా టెర్మినేలియా బెల్లరిక అంటారు. టెర్మినేలియా బెల్లరిక దీన్ని బెలరిక్ మైరోబెలాన్ అని చెప్పేసి మరొక పేరుతో కూడా వృక్షశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవి తానికాయలు. ఈ తానికాయలను కూడా దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఇలాగ తయారైపోతుందన్నమాట. కరక్కాయల చూర్ణము చూసాము, అదేవిధంగా తానికాయల చూర్ణం కూడా ఈ విధంగా తయారవుతుంది. అట్లే మూడవది, ఇది కూడా మనకందరికీ తెలిసినటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ ద్రవ్యం, మహాతల్లి, ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు కూడా త్రిఫలా చూర్ణంలో ఒక ప్రధానమైనటువంటి
అంశగా ఉంటాయన్నమాట. ఈ ఉసిరికాయని ఆమ్ల అని చెప్పేసి మరి సంస్కృతంలో చెప్తూ ఉంటారన్నమాట. దీన్ని ఎంబ్లికా ఆఫిషనాలిస్ అని చెప్పేసి మరి ఆధునికంగా వృక్షశాస్త్రీయంగా చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్లో గూస్బెర్రీ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారన్నమాట. చెబ్లిక్ మైరోబెలాన్, బెలిరిక్ మైరోబెలాన్, ఎంబిలిక్ మైరోబెలాన్ అని చెప్పేసి మరొక పేరు కూడా దీనికి ఉంది. ఎంబిలిక్ మైరోబెలాన్ లేదా ఎంబ్లికా అఫిషనాలిస్ అంటే ఉసిరిక అని అర్థం అనమాట. ఈ ఉసిరికని కూడా ఎండబెట్టినటువంటి ఈ ఉసిరిక పెచ్చుల్ని మెత్తగా దంచేసేసి పొడి చేసుకోవాలన్నమాట. ఆ పొడి ఈ విధంగా ఉంటుంది. ఉసిరిక పొడి చూసాం కదా, కరక్కాయల పొడి, తానికాయల పొడి, ఉసిరికాయల పొడి, ఈ మూడు కలిపితే త్రిఫలాచూర్ణం తయారవుతుందన్నమాట. చూడండి, కరక్కాయల పొడి, తానికాయల పొడి, ఉసిరికాయల పొడి మూడు కలపడం వల్ల ఈ విధంగా త్రిఫలాచూర్ణం తయారవుతుంది. మీకు ఓపిక ఉండి స్వయంగా తయారు చేసుకుని వాడితే మరి ఫలితాలు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయి, మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అలా వీలు కాని పక్షంలో మరి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫలాచూర్ణం దొరుకుతుంది, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ అవసరాన్ని బట్టి, వీలును బట్టి, వసంతిని బట్టి మరి ఈ త్రిఫలాచూర్ణాన్ని సొంతంగా తయారు చేసుకోవడం కానీ లేదా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో తెచ్చుకొని వాడుకోవడం కానీ చేసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుందన్నమాట. మరి ఈ త్రిఫలాచూర్ణాన్ని ఏ ఏ వ్యాధులకు వాడుకోవచ్చో కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట. త్రిఫల ప్రమేహరాణం శ్రేష్టం అని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు గ్రంథాలలో నిక్షిప్తం చేయడం జరిగిందనమాట. ప్రమేహాన్ని హరించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధాల్లో శ్రేష్టమైనటువంటి ఔషధం త్రిఫలాచూర్ణం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట. అంటే మధుమేహము లేదా షుగరు లేదా డయాబెటీస్ వ్యాధిలో మరి ఈ యొక్క త్రిఫలాచూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుందనేటువంటి ఉద్దేశంతో అంత శ్రేష్టతను ఆపాదించి మహర్షులు మనకు ప్రసాదించడం జరిగిందనమాట. ఇది త్రిఫలాచూర్ణం. ఈ త్రిఫలాచూర్ణాన్ని మధుమేహ వ్యాధిలో లేదా షుగర్ వ్యాధిలో లేదా మరి చక్కెర వ్యాధిలో ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక అర చెంచా అంటే 2.5 గ్రాములు, ఒక 2.5 గ్రాములు పొడి లేదా ఒక చెంచా, అర చెంచా లేదా చెంచా అంటే పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అనుబంధ లక్షణాలను బట్టి, పేషెంట్ యొక్క అంటే రోగి పీడిత యొక్క బరువును బట్టి ఇలాంటివన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని 2.5 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు వాడుకోవచ్చు అన్నమాట. సర్వసాధారణంగా అర చెంచా పొడి అయితే సరిపోతుందన్నమాట. ఈ అర చెంచా పొడిని ఒక 50 ml నీళ్ళలో వేసేయాలన్నమాట. ఇలాగ అర చెంచా త్రిఫలాచూర్ణాన్ని ఒక 50 ml నీళ్ళలో వేసేయాలి. ఈ విధంగా నీళ్ళల్లో వేసి బాగా కలిపేసేసి దీన్ని ఒక్క డోసుగా తీసుకోవాలన్నమాట. ఉదయం ఒకసారి ఈ విధంగా తయారు చేసుకుని తీసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట కూడా మరొకసారి ఈ యొక్క అర చెంచా త్రిఫలాచూర్ణాన్ని ఒక 50 ml స్వచ్ఛమైనటువంటి నీటిలో కలిపేసి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిలో చాలా ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఈ షుగర్ వ్యాధి అనేసరికి ఈ రోజుల్లో చాలామంది గమనిస్తూనే ఉంటాం. షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మరి ఆ షుగర్ వ్యాధి వల్ల అనేక రకాలైనటువంటి అవయవాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అంటే షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో కళ్ళ నుంచి కాళ్ళ వరకు కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మెదడుకు సమస్యలు రావచ్చు, కంటికి సమస్యలు రావచ్చు, కాళ్ళకు సమస్యలు రావచ్చు, మూత్రపిండాలకు సమస్యలు రావచ్చు, చర్మానికి సమస్యలు రావచ్చు, ఇలాగనమాట. అదేవిధంగా ఆ సమస్యలు రాకుండా త్రిఫలాచూర్ణం ఉపయోగపడుతుంది, లేదా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా త్రిఫలాచూర్ణం ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా ఈ షుగర్ వ్యాధి పీడితుల్లో మరి మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు, అదేవిధంగా మరి ఈ దాంపత్యంలో పాల్గొన్నప్పుడు వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా జననేంద్రియానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మరి మూత్ర మార్గంలో వచ్చేటువంటి, మూత్రాశయంలో వచ్చేటువంటి ఇబ్బందులు, అదేవిధంగా
చర్మ సమస్యలు కూడా మరి ఇలాంటి వాళ్ళల్లో ఈ త్రిఫలా చూర్ణం వాడడం వల్ల చాలా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. మరి ఈ విషయం చెప్తుంటే మన మహర్షి వాగ్భటుడు చెప్పినటువంటి ఒక చక్కటి విషయం గుర్తొస్తుంది అన్నమాట. సర్వగాత్రేషు అనేటువంటి పదాన్ని వాడతాడు అన్నమాట వాగ్భటుడు. సర్వగాత్రేషు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అంటే షుగర్ పేషెంట్స్కి క్రమక్రమంగా అస్వాస్థ్యం సర్వగాత్రేషు అంటే అస్వాస్థ్యం అంటే అనారోగ్యం పాలు కావడం, సర్వ అంటే సమస్తమైనటువంటి, గాత్రం అంటే శరీరం, సమస్తమైనటువంటి శరీరము క్రమక్రమంగా షుగర్ వ్యాధి పీడితులకు అనారోగ్యం పాలు కావడం చేత అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చేసి మన మహర్షి వాగ్భటుడు వేలాది సంవత్సరాల క్రితమే షుగర్ వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలను కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కళ్ళు దెబ్బతినవచ్చు, మరి మెదడు దెబ్బతినవచ్చు, మూత్రపిండాలు దెబ్బతినవచ్చు, చర్మము దెబ్బతినవచ్చు, పేగులు దెబ్బతినవచ్చు, ఇలా రకరకాలైనటువంటి అవయవాలని కణకణాలని కూడా మరి ఈ షుగర్ వ్యాధి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా ఉండేదానికి భగవంతుడు చక్కటి ఔషధాన్ని త్రిఫల చూర్ణంలో మనకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి మరి మిగతా మందులతో పాటు త్రిఫల చూర్ణాన్ని వాడుకోవచ్చు, లేదా ఒకే త్రిఫల చూర్ణాన్ని కూడా పరిస్థితిని బట్టి వాడుకోవడం వల్ల చాలా చక్కటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా భగవంతుడు ఎంతటి చక్కటి ఔషధాన్ని మరి మానవాళి కోసం ప్రసాదించాడో. మరి ఇక్కడ మరొక విషయం కూడా నాకు గుర్తు వస్తుందన్నమాట. ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఆకలి విపరీతంగా ఉంటుంది. ఆకలి అవుతుంటుంది, తీసుకున్నటువంటి ఆహారము మరి జీర్ణమవుతూ ఉంటుంది, అదంతా షుగర్ కింద మారుతూ ఉంటుంది. ఇక్కడ మనమందరము ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కాయాగ్ని లేదా జఠరాగ్ని అత్యంత చైతన్యవంతమై అత్యంత శక్తివంతంగా పనిచేయడం వల్ల ఆకలి ఎక్కువవుతూ ఉంటుంది, తీసుకున్నటువంటి ఆహారము ఎక్కువగా జీర్ణమయ్యేసి మరి చక్కెర రూపంలో మారుతూ ఉంటుంది. ఇక్కడ అగ్ని అనేసరికి మరి మన మహర్షి చెప్పినటువంటి అగ్నుల గురించి సూక్ష్మంగా ప్రస్తావించుకోవాలన్నమాట. ఈ అగ్నులు పంచభూతాగ్నులు, ధాత్వగ్ని, జఠరాగ్ని అని చెప్పేసి మొత్తం 13 అగ్నులు మన మహర్షులు చెప్పడం జరిగిందనమాట. ఈ కాయాగ్ని లేదా జఠరాగ్ని అత్యంత శక్తివంతంగా చైతన్యవంతంగా ఉండి ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసుకోగలిగినప్పటికీ ధాతువులలో ఉండేటువంటి ధాత్వగ్నులు చైతన్య రహితంగా ఉండడం చేత ఆహారం ఇక్కడ జీర్ణం అవుతుంది, కానీ అక్కడ షుగర్ కింద మారిన తర్వాత ఆ షుగర్ సరిగా జీర్ణం కాకపోవడం చేతనే మరి రక్తంలో మరి షుగర్ కూడా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. చూసారా ఈరోజు వరకు కూడా మరి వైద్య ప్రపంచానికి సరిగ్గా అర్థం కానటువంటి విషయాన్ని ధాత్వగ్ని రూపంలో మన మహర్షులు ఆ షుగర్కు సంబంధించి ఎంతటి చక్కటి వివరణను ఇవ్వగలిగారో, మరి మహర్షులు మరి ధాత్వగ్నికి సంబంధించి చాలా చక్కటి వివరణని మరి ఈ రూపంలో ప్రస్తావించడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వ్యాధి గ్రస్తులకి మరి షుగర్ వ్యాధి తగ్గేందుకు, షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాల నివారణకు కూడా మరి ఈ త్రిఫలా చూర్ణాన్ని ఔషధంగా వాడుకునేటువంటి విధానం ఎలాగో తెలుసుకున్నాం కదా. మరి అలాగే మొటిమల సమస్యకి ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఈ మొటిమల సమస్య ముఖ్యంగా యువతీ యువకుల సమస్య. ఈరోజు మరి ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మొటిమల సమస్యతో బాధపడేటువంటి యువతీ యువకులు చాలామంది ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. మరి వీళ్ళు రకరకాలైనటువంటి వైద్య విధానాలని రకరకాలైనటువంటి ప్రయోగాలని చేసి పాటించి కొంతమందికి కొంతవరకు చక్కటి ఫలితాలు కలిగితే మరికొంతమందికి ఎలాంటి ఫలితాలు కలగకుండా ఆశ లేకుండా మరి నిరాశకులోనే కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఈ మొటిమల గురించి మనం చెప్పుకోవాలంటే ఆయుర్వేద మహర్షులు మరి వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో యవాన పిటికలు అనేటువంటి పేరుతో ఈ వ్యాధిని గురించి ప్రస్తావించడం, ఈ వ్యాధికి చికిత్సా విధానాన్ని తెలియజేయడం జరిగిందనమాట. యవాన పిటికలు ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉంది. యవాన అంటే యవనం, యవనం అంటే టీనేజ్, టీనేజ్ అంటే 13 చూడండి, టీన్ అని వస్తుంది, 14 టీన్, 15 16 17 18 19 ఈ వయస్సుని టీనేజ్ అంటారని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. మరి ఈ టీనేజ్ లేదా యవ్వనంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి యవాన పిటికలు అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. ఈ యవాన పిటికల సమస్యని ఆధునికంగా పింపుల్స్ అని చెప్పేసి, అట్లే ఆధునిక వైద్య విధానంలో యాకిన్ వల్గారిస్ అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది సర్వసాధారణంగా ముఖానికే పరిమితమైనటువంటి సమస్య. కొంతమందిలో మాత్రము ఈ చెస్ట్ భాగంలో లేదా
కొంతమందికి వీపు భాగంలో కూడా ఈ మొటిమలు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ మొటిమలకు సంబంధించి మొటిమలు నివారించుకునేందుకు మన మహర్షులు త్రిఫలా చూర్ణాన్ని ఎలా వాడుకోమని చెప్పారో మరి అది తెలుసుకొని దాని ప్రకారం మనం వాడుకోవడం వల్ల ఈ మొటిమల సమస్యని అతి త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గించుకొని మళ్ళా ఆ మొటిమల సమస్య రాకుండా కూడా మనము నివారించుకోవచ్చు. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే త్రిఫలా చూర్ణాన్ని ఒక 150 గ్రాములు తీసుకోండి. త్రిఫలా చూర్ణాన్ని అంటే మూడు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని త్రిఫలా చూర్ణం అని చెప్పాం కదా, ఆ త్రిఫలా చూర్ణాన్ని ఒక 150 గ్రాములు తీసుకోండి. మీకు ఉదాహరణ నిమిత్తం చెప్తున్నాను, మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు అనమాట. 150 గ్రాములు ఎందుకు తీసుకున్నాము, అందులో 50 గ్రాములు కరక్కాయ పొడి ఉంటుంది, 50 గ్రాములు తానికాయ పొడి ఉంటుంది, 50 గ్రాములు కరక్కాయ పొడి ఉంటుంది అనమాట. అందుకే ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకున్నాం కాబట్టి 150 గ్రాములు అయింది. త్రిఫలా చూర్ణాన్ని ఒక 150 గ్రాములు తీసుకోండి. మీకు ఉదాహరణ నిమిత్తము కొద్దిగా వేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా త్రిఫలా చూర్ణాన్ని తీసుకున్నాను, ఇందులో ఒక 50 గ్రాములు చూసారు కదా పసుపు మహాతల్లి. ఈ పసుపుని కర్కుమ లాంగా అని చెప్పేసి వృక్షశాస్త్రరీత్యా చెప్పడం జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్లో టర్మరిక్ అంటారనమాట. ఈ పసుపు కొమ్మలని మెత్తగా దంచేసేసి పొడి తయారు చేసుకొని ఆ పొడిని 50 గ్రాములు తీసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పసుపు పొడిని నేను కలుపుతున్నాను చూడండి. అది 150 గ్రాములు త్రిఫలా చూర్ణం తీసుకున్నాము, పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకుంటున్నాం చూడండి. పసుపు పొడి 50 గ్రాములు తీసుకున్నాం అంటే దీని అర్థం అన్నీ సమానంగా తీసుకోవాలి, కరక్కాయ తానికాయ ఉసిరిక పసుపు ఈ వీటినన్నింటినీ సమానంగా తీసుకోవాలని చెప్పేసి అర్థం అనమాట. ఈ విధంగా ఈ వస్తువులన్నింటినీ బాగా కలిపేసేయాలి. భగవంతుడు ఎంతటి చక్కటి ఔషధాన్ని ఈ మొటిమలకి మానవాళికి ప్రసాదించాడో చూడండి. సహజ సిద్ధమైనటువంటి ఎలాంటి ఉపద్రవాలు ఇబ్బందులు కలగనేటువంటి ఎన్ని రోజులు వాడినప్పటికీ ఎటువంటి అనర్థాలు కలగనేటువంటి క్షేమదాయకమైనటువంటి ఈ ప్రసాదాన్ని భగవంతుడు మనకు అందించడం జరిగిందనమాట. ఈ ఔషధాన్ని ఒక సీసాలో నిలువ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు తగినంత పొడిని ఒక ప్లేట్లో తీసుకోండి. రోజు రాత్రి పడుకునేటప్పుడు త్రిఫలా చూర్ణాన్ని తగినంత పొడిని ఒక ప్లేట్లో తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి నీళ్లు తగినన్ని కలిపేసేయండి. ఇంతే త్రిఫలా చూర్ణము స్వచ్ఛమైనటువంటి నీరు చూడండి. ఇంత చక్కటి ఆయింట్మెంటు భగవంతుడు మనకు ప్రసాదించాడు. కొంచెం నీరుగా ఉంటే కొద్దిగా త్రిఫల చూర్ణం కలుపుకోండి సరిపోతుంది. ఇంకా కొంచెం గట్టిగా తయారవుతుంది అనమాట, అంతే మనం కలుపుకునే దాన్ని బట్టి ఔషధం తయారవుతుంది. ఇక్కడ కొద్దిగా నీళ్ళు ఎక్కువగా కలపడం వల్ల ఔషధం ఈ విధంగా తయారైంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువగా కలపకుండా తక్కువ నీళ్ళు కలపండి, లేదా ఇందులో కొద్దిగా త్రిఫల చూర్ణం కలుపుకున్న ఔషధం గట్టిగా పడిపోతుంది. చూపిస్తాను చూడండి, అది కూడా కొద్దిగా త్రిఫల చూర్ణం వేస్తే ఔషధం కొంచెం గట్టి పడుతుంది అనమాట, అయిపోతుంది. ఇలాగా పరిస్థితిని బట్టి తగినంత నీరు త్రిఫలా చూర్ణంలో కలిపితే ఈ విధంగా చక్కటి ఆయింట్మెంట్ తయారైపోతుంది. దీన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ తగినంత ఈ యొక్క ఆయింట్మెంట్ని మొహానికంతా అప్లై చేసి ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళతో మొహాన్ని కడుక్కుంటడం వల్ల క్రమక్రమంగా మరి ఆ మొటిమల బాధ నుంచి ఆ వ్యక్తులు బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. చూశారు కదా ఎంత చక్కటి వైద్యాన్ని భగవంతుడు ఈ మొటిమల కోసం మనకు ప్రసాదించాడో. మరి అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడి చక్కటి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా మా కోరిక. అట్లే ఈ త్రిఫలా చూర్ణంతో మరొక ఔషధాన్ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఏం ఔషధం అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు త్రిఫలా అమృతం
రాసుకోండి, బాగా మీరు నిదానంగా రాసుకుంటే ఈ వ్యాధి నిరోధక శక్తి ఈ కాలంలో ఇంచుమించు అందరికీ తగ్గిపోతుంది. కాబట్టి ఆ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి, వచ్చిన వ్యాధులు కూడా చాలా త్వరగా తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అందుకే వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు త్రిఫలామృతము అని రాసుకోండి. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఒక 50 గ్రాములు మీరు త్రిఫల చూర్ణము ఒక ప్లేట్లో తీసుకోండి. నేను కొద్దిగా మీకు తయారు చేసి చూపించేదాని కోసం కొద్దిగా తీసుకుంటున్నాను. మీరు ఒక 50 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోండి. చూసారు కదా, ఒక 50 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకున్నాం. అట్లే కలకండ అంటారు, దీన్నే కలకండ అనేటువంటి పేరుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పటిక బిల్లం అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అన్నమాట, మిశ్రి అని చెప్పేసి కూడా చెప్తారు, నవ్వుబోత్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో చాలా వరకు పటిక బిల్లం అంటే చాలామంది కనుక్కుంటారు. మరి పటిక బిల్లం కానీ, కలకండ కానీ, నవ్వుబోత్ కానీ, మిశ్రి కానీ ఏ పేరుతో పిలిచినా ఔషధం మాత్రం ఇదే. చాలా తీయగా ఉండేటువంటి ఔషధం అన్నమాట. దీన్ని మెత్తగా పొడి చేసేసి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడిని ఒక 50 గ్రాములు కలుపుకోండి. ఇప్పుడు ఏమేమి కలుపుకుంటున్నాము, త్రిఫలా చూర్ణము 50 గ్రాములు, కలకండ పొడి 50 గ్రాములు. చూశారు కదా, గోఘృతం ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని కూడా ఒక 50 గ్రాములు కలుపుకోండి. ఇప్పుడు ఏమేమి కలిపాము, త్రిఫలా చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా పటిక బెల్లం పొడి 50 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు, చివరగా మహాద్భుతమైనటువంటి ఔషధం. ఇది చూసేసరికే ఈ ఔషధం మీద మీకు గుర్తొస్తే ఉండి ఉంటుంది. చూశారు కదా, తేనె. దీన్ని ఒక 150 గ్రాములు తీసుకోండి. దీన్ని ఒక 150 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను చెప్పండి, త్రిఫలా చూర్ణము 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 50 గ్రాములు, త్రిఫల చూర్ణం 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 50 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు, తేనె 150 గ్రాములు. బాగా నిదానంగా రాసుకోండి. ఈ మొత్తం ఔషధాన్ని అంతా బాగా కలిపేసేయండి. చూడండి ఎటువంటి చక్కటి లేహ్యం తయారవుతుందో, మన కోసం భగవంతుడు ఎలాంటి చక్కటి ఔషధాన్ని, త్రిఫలామృతాన్ని మన కోసం ప్రసాదించాడో. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు అత్యద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఈ త్రిఫలామృతం తయారైంది. చూడండి చక్కటి లేహ్యంగా తయారైపోయింది. ఈ విధంగా తయారవుతుందన్నమాట. దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకోండి. ఇంతే, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, అదేవిధంగా సాయంత్రం ఒకసారి ఒక చెంచా అంటే ఒక 5 గ్రాముల ఔషధాన్ని చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగుతుండండి. ఇంతే, వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా, పరమాద్భుతంగా, బ్రహ్మాండంగా పెరుగుతుందంటే అతిశయోక్తి కాదన్నమాట. చూశారు కదా, ఈరోజు ఈ కార్యక్రమంలో మరి అత్యద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి ఔషధము, అందరికీ తెలిసినటువంటి ఔషధము, ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందినటువంటి ఔషధము, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఔషధము త్రిఫలాచూర్ణము. ఈ త్రిఫలాచూర్ణంలో ఏ ఏ ద్రవ్యాలు ఉంటాయి, ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఔషధం మరి మనం తయారు చేసుకోలేకపోతే మార్కెట్లో కూడా దొరికేటువంటి పరిస్థితి ఉందని కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ త్రిఫలాచూర్ణాన్ని ఏ ఏ వ్యాధులకు, అంటే ముఖ్యంగా మధుమేహము లేదా డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధికి ఎలా వాడుకోవాలి, ఆ షుగర్ వ్యాధిలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని కూడా ఈ త్రిఫలాచూర్ణంతో ఎలా నివారించుకోవచ్చో, అదేవిధంగా మరి వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో, అదేవిధంగా మొటిమలని త్రిఫలాచూర్ణం వాడి ఎలా తగ్గించుకోవచ్చో, ఇలాంటి వివరాలను కూడా తెలుసుకున్నాం కదా. మరి మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.